ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి అనే అంశం గురించి గతించిన కొన్ని దినములుగా ధ్యానించడానికి పరిశుద్ధాత్మ, కొన్ని వారములుగా ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయించునే ఉన్నాడు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటల్ని మీలో ఎంతమంది గ్రహించగలుగుచూ ఉన్నారో నాకైతే వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మ దేవుడు నాని నేను వినగలుగుతూ నాకు కృపణానుగ్రహించాడు. ఆ కారణము చేత దేవుని సంగమా తప్పక ఇది మనుషుని మాటగా మీరు విన్నట్లయితే నిరుత్సాహాన్ని మీరు పొందుకుంటారు, కానీ పరిశుద్ధ దేవుని యొక్క ఆలోచనగా మీరు వినగలిగినట్లయితే తప్పక పరిశుద్ధాత్మ దేవుడు నాతో సమకూర్చబడిన అనేకులతో వ్యక్తిగతముగా మాట్లాడుతున్న ప్రకారముగా మీతో కూడా మాట్లాడతాడు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. గతించిన పునరుద్ధాన దినము నాడు హిజ్కియా రాజు, యూదా రాజు అయిన హిజ్కియా యొక్క జీవితంలో మరి ఆయన లేకపోతే రాజు పలికిన మాటలను ఆధారం చేసుకొని మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 32:7-8 వచనాలని ఆధారం చేసుకొని కొన్ని మాటల్ని మనం నేర్చుకున్నాం. మరలా మాటల్ని మనం చదువుకుందామా? 32:7-8 ఈ రీతిగా చెప్పబడుతుంది. రాజు చెప్పుతున్న మాట, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, ఆశీరు రాజుకైనను అతనితో కూడా నున్న సైన్యం అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం ఉండవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. అతనికి ఆశీరు రాజుకి ఆ దేశంలో ఉన్న గొప్ప సైన్య సమూహమునకు కలిగి ఉన్న సహాయము. 8 మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా. వండర్ఫుల్! దేవుడైన యెహోవా తమకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని హిజ్కియా రాజు చాలా యూదా ప్రజలకు చెప్పిన ఆ సంభాషణ గురమంటే హిజ్కియా రాజు ఆ మాటలు చెప్పడానికి ఏ కార్యాలు తన జీవితంలో జరిగించాడు, ఎటువంటి సమర్పణ కలిగి ఉన్నాడు, ఎటువంటి దర్శనము కలిగి ఉన్నాడు, ఎటువంటి మరి విశ్వాసము కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, పరిస్థితులు మీకు నాకు ప్రతికూలముగా ఉన్నప్పుడు ఆర్ బి ఏబుల్ టు సే ద సేమ్ వర్డ్స్, అవే మాటలు మనం చెప్పగలుగుతున్నామా? ఏ మాటలు? అతనికి వారికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయం మనకుంది. ఎందుచేతనంటే యేసు రక్తములో మనం కడగబడ్డాము గనక, ఆత్మచేత ముద్రించబడ్డాము గనక. ఈ లోకములో వైద్యులు ఎవ్వరూ నాకు తెలియకపోయినా నా రోగము నుండి, నా బంధకము నుండి నన్ను విడిపించడానికి నా దేవుడు సమర్థుడు అన్న సాక్ష్యాన్ని మనం పలకగలుగుతూ ఉన్నామా? అవును. ఉదయకాల సమయంలో మరి నేను చాలా ఐ థింక్ దేవునికి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా చాలా సడన్ గా నేను మూడ్ ఆఫ్ అయిపోయాను. ఎందుచేతనంటే అన్నయ్య నాకు ఒక టెక్స్ట్ పంపించాడు, పాస్టర్ రూబెన్ గారు చాలా సీరియస్ గా ఉంది, కోవిడ్ వచ్చింది, మరి నర్సీపట్నంలో ఏ హాస్పిటల్ లేకపోవడం బట్టి వారిని శ్రీకాకుళం తీసుకొని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆక్సిజన్ వెంటిలేటర్ ఐసీయూలో ఉన్నారు, వెంటిలేటర్ పెట్టారని మరి చెప్పారు. నేను చాలా షాక్ అయిపోయాను. అప్పుడు నేను మరలా రాశాను, హౌ కమ్ నర్సీపట్నంలో మంచి హాస్పిటల్స్ ఉన్నాయి కదా, లేకపోతే వైజాగ్ లో ఉన్నాయి కదా అంటే వారు లేరు గనుక వారు అల్లుడు వచ్చి మరి తీసుకొని అక్కడికి వెళ్ళినట్లుగా మరి తెలియజేసి ఉన్నారు. ఆ కారణమును బట్టి నేను ఈ ఉదయకాల సమయంలో అమ్మాయ్యా నేను చెప్తున్నది ఏంటంటే, ఒకవేళ ఈ యొక్క లోకములో మనకు తెలిసిన డాక్టర్స్ లేకపోవచ్చు, శరీరం కుమిలిపోతున్నప్పుడు, శరీరం కుషించిపోతున్నప్పుడు, లేకపోతే పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు, ఈ ఉదయకాల సభలో పరిశుద్ధ దేవుని మాట్లాడకించుచున్న నా దేవుని సంగమా, యూ అండ్ మీ నీడ్ టు బి ఏబుల్ టు ఐడెంటిఫై, మీరు నేను కూడా హిజ్కియా రాజు వలె చెప్పగలగాలి ఏంటంటే,
వాని ఈ లోకస్తులకున్న సహాయం కంటే నాకు ఎక్కువ సహాయం ఉంది. ఎందుచేతనంటే వారికి మాంస సంబంధమైన బాహువే వారికి అండ ఉంది, కానీ నాకు సహాయం చేయడానికి, నా కుటుంబానికి సహాయం చేయడానికి వాగ్దానం చేసిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న సాక్ష్యాన్ని ఈ ఉదయకాల సభలు మనం ఒక్కొక్కరము చెప్పులాగున మన జీవితాన్ని మనం సమర్పించుకోవాలి. అటువంటి మాట ఒకవేళ చెప్పలేని పరిస్థితుల్లో మీరు ఉంటున్నట్లయితే ఎజ్కియా రాజు చేసిన కార్యాలని ఒకసారి మనం కలిసి మనం నేర్చుకోవాలని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. మొట్టమొదటిగా ఎజ్కియా రాజు ఏం చేశాడు అని 29వ అధ్యాయం అగైన్ ఎజ్కియా రాజు గురించి చెప్పబడ్డది 29, 30, 31, 32 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాలు చదవమని చెప్పాను. ఎంతమంది చదివారు అన్నది నేను అడగాలనుకుంటున్నది, కానీ తప్పక అడగాలి, తప్పక అడగాలి. ఎందుచేతనంటే చెప్పాలి, తప్పనిసరిగా ఒకసారి మీరు స్వయపరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క ఆలోచన గనక మీరు శ్రద్ధగా వినినప్పుడు, చదివినప్పుడు, గ్రహించినప్పుడు మాత్రమే మన జీవితాలు ఆయన సత్యములో కట్టబడతాయి అన్న విషయాన్ని మాత్రం క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 4 అధ్యాయాలు చదివినప్పుడు మొట్టమొదటిగా 29వ అధ్యాయములో మనం చూచినట్లయితే ఎజ్కియా రాజు ఏం చేసి ఉన్నాడంటే ముయ్యబడిన దేవుని ఆలయమును ఆయన తెరిచాడు, దాన్ని తిరిగి బాగు చేసినట్లుగా అద్భుతకరమైన మాటల్ని గతించిన వారం మనం నేర్చుకున్నాం. మన హృదయం అనే తలుపులు దేవాలయములో, మన హృదయం అనే మన హృదయము దేవుని యొక్క దేవాలయముగా ఉంది కనుక మనము కూడా తెరవాలి, దాన్ని బాగు చేయవలసిన రీతిలో బాగు చేయాలి అన్న సత్యాన్ని మనం నేర్చుకున్నాం. రెండవదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఎజ్కియా రాజు ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ఎందుచేతనంటే లేవీయులు యాజకులు వారిని పిలిచాడు, ప్రతిష్ఠించుకోమని చెప్పాడు, వారిని సమర్పించుకోమని చెప్పాడు. ఏ బాధ్యత కొరకైతే దేవుడు వారిని పిలిచాడో, ఏ బాధ్యతనైతే దేవుడు వారికి అప్పగించాడో ఆ పనిని చేయడానికి ఎజ్కియా రాజు మరలా వారికి జ్ఞాపకం చేశాడు. మనం చదివాం కదా, ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుండుటకును మరి ఆయనకు పరిచర్య చేయుటకును ఏం చేయమన్నాడంటే మిమ్మలను యెహోవా మిమ్మను ఏర్పరచుకొనెను గనుక అశ్రద్ధ చెయ్యవద్దు. అద్భుతకరమైన 4 మాటల్ని గతించిన వారం మనం నేర్చుకున్నాం. ఈ యొక్క ఉదయకాల సభములో 3వ పాయింట్ నుండి లేక 3వ అంశము నుండి నేను మన యొక్క శ్రద్ధకు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తున్నాను. ప్రార్థనతో ఉందామా, భయముతో భక్తితో దేవుని యొక్క మాట్లాడకిద్దామా? దుష్టుడకు అపవాదం అనేకమైన తంత్రములు ఆలోచనలు తీసుకుని వస్తాడు, వాటన్నిటిని యేసు నామములో నేను లయపరచొచ్చు ఉన్నాను. భయముతో భక్తితో ఆయన అమూల్యమును మార్పు లేని వాక్యాన్ని చాలా శ్రద్ధతో వినాలని మరొకసారి క్రీస్తు రాయబారిగా నేను కోరుచు ఉన్నాను. మరి 3వ పాయింట్ని మనము 29వ అధ్యాయం 15, 16 వచనాల్లో మనం చూచినట్లయితే అద్భుతకరమైన ఆలోచన మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎజ్కియా రాజు ఏం చేశాడో తెలుసా? నిషిద్ధమైన వస్తువులన్నిటినీ యాజకులు లేవీల ద్వారా తీసి వేసి కెద్రోను వాగులోనికి పారవేసినట్లుగా దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం. ఈ 15, 16 వచనాలు దయచేసి మన సమయం తీసుకొని మనం ఒక్కొక్కరము చదవవలసిన వారమే ఉన్నాం. ఎందుచేతనంటే ప్రాముఖ్యమైన మాట, యెహోవా మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున. 2 అంశాలు, 1 జీవము కలిగిన దేవుడు దేవుని యొక్క మాటను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చెప్పున. దేవుడు వారికి ఉన్న సహాయము కన్నా మన సహాయము ఎక్కువ ఉంది. ఎందుచేతనంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఎజ్కియా రాజు ధైర్యంతో చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటంటే దేవుని సంగమా, ఆయనకు తెలుసు దేవునికి ఇష్టమైన కార్యాలని ఎజ్కియా రాజు చేస్తున్నాడు గనక. అందుచేత ఏం ఎజ్కియా రాజు వారితో ఏం చెప్పాడంటే, మీరు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు?
బయట బయటన కాదు లోపలి భాగములకు పోయి యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వస్తువులన్నిటిని కొన్నిటిని కాదు, అనేక సార్లు మనము కొన్నిటిని తీసివేస్తున్నాం, కొన్నిటిని పవిత్రపరచుకుంటున్నాం, కొన్నిటిని శుద్ధీకరించుకుంటున్నాం. ఈ ఉదయకాల సభలో పరిశుద్ధ దేవుని పాద సన్నిధానంలో సమకూర్చబడిన కుటుంబస్తులారా, దేవుని బిడలారా, సర్వశక్తి కలిగిన దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే నిషిద్ధమైన వాటన్నిటిని యెహోవా మందిరములో తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటిని ఏం చేయమన్నాడు? బయటకు తీసివేయమన్నారు. ఈ ఉదయకాల సభలో తీసివేసి వారు ఏం చేశారని కూడా వాక్యం అంటుంది, లేవీయులు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఈ ఉదయకాల సభలో మనలను మనము ఒకసారి స్వయపరిశుద్ధం చేసుకుందాం. మనలను మనము ఒకసారి మన అంతరంగ జీవితములో ఏది ఉంది, ఏది లోటుపాటుగా ఉంది, ఏది మరి జీవము కలిగిన దేవునికి అనేక సార్లు మనలను మనం కవర్ చేసుకుంటాం, దాంట్లో మనం చాలా మరి ఆ శ్రద్ధ కలిగి ఉంటాం. మనము అనేకమైన విషయాల్ని మనం చేస్తూ చేసుకుంటాం, మరి కొన్ని ఇతరులు బయటికి కనబడలేని రీతిలో మనము కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సభలో సర్వశక్తి కలిగిన దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేయించున్న అమూల్య సందేశ సత్యం ఏమిటంటే మనము అంతరంగ పురుషుని మనం బలపరుచుకోవాలి, అంతరంగ పురుషుని మనం శక్తిపరుచుకోవాలి అన్న విషయాన్ని అనేకమైన రిఫరెన్స్లు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మాత్రం నేను మీకు చూపించి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఎఫెసి రాసిన పత్రిక 4:17-32 వివరించడానికి నాకు సమయం లేదు, కానీ మనము నిషిద్ధమైన వస్తువులన్నిటిని అనగా దేవునికి ఇష్టము లేని కార్యములన్నిటిని మన జీవితములో నుండి మనము తీసివేయవలసిన సమయంలో ఉన్నాం. ఎఫెసి రాసిన పత్రిక 4:17-32 కొన్ని ప్రాముఖ్యమైన మాటల్ని ఒకసారి దేవునికి వాక్యములు మనం చూద్దామా. అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచు ఉన్నాను. యేసు రక్తములో కడగబడిన మనము అమ్మా అయ్యా మనము మనము ఏ రీతిగా ఉండాలంటే అన్యజనులు నడుచుకున్నట్లుగా మనము నడుచుకొనకూడదు. ఎందుచేతనంటే వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచు ఉన్నారు. వారి వలే ఎందుకు జీవించొద్దు అంటున్నారంటే, వారి వలే ఎందుకు నడవద్దు అంటున్నారంటే, వారు అంధకారమైన మనస్సు గలవారు. ఉదయకాల సమములు మన మనస్సులు ఏ రీతిగా ఉన్నాయి? అంధకారముతో ఉన్నాయా? లోకముతో నిండిపోయి ఉందా? లోక కార్యాలతో నిండిపోయి ఉందా? ఆచారాలతో నిండిపోయి ఉందా? సాంప్రదాయాలతో నిండిపోయి ఉందా? ఈ ఉదయకాల సభలో అంధకారమైన మనస్సు కలిగిన వారుగా మనం ఉన్నట్లయితే జీవము కలిగిన దేవుని యొక్క వాక్యం అంటుంది మనము వెలుగు సంబంధంలోగా ఉండాం, దేవుని యొక్క కార్యాన్ని వెంబడించలేని వారుగా ఉంటాం, దేవుని యొక్క స్వరాన్ని వినువారుగా మాత్రమే ఉంటాము గాని దాన్ని పాటించలేని వారుగా ఉంటాం. అందుచేత అపొస్తలుడైన పౌలు అంటాడు అన్యజనులు నడుచుకున్నట్లుగా మనము నడుచుకొనకూడదు. ఎందుచేతనంటే వారు అంధకారమైన మనస్సు కలిగిన వారు. రెండు, వారి హృదయ కాఠిన్యము వలన. వారి హృదయం ఏమైపోయింది? కఠినపరిచిపోయి వారి హృదయమును దుష్టుడగు అపవాదు కఠినపరిచాడు గనుక వారు దేవుని యొక్క కార్యాన్ని వినలేరు, చూడలేరు, గ్రహించలేరు. ఈ ఉదయకాల సభలు మన జీవితాలు ఏ రీతిగా ఉన్నది అన్న సత్యాన్ని ఒకసారి మనం గమనించి ఈ వాక్యములు మనం చూద్దామా. అపొస్తలుడైన పౌలు అంటాడు వారు సిగ్గులేని వారయ్యుండి నానా విధములైన అపవిత్రతను అత్యాసక్తితో జరిగించుటకును తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఏ రీతిగా చేస్తున్నారంటున్నాడు?
సిగ్గులేని వారై ఈ ఉదయకాల సభలో చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న దృఢ నిశ్చయం నీకు నాకు లేనట్లయితే మనము కూడా లోకస్తులు వలె ఉంటున్నాం. ఆ కారణమును బట్టి ఏమవుతుంది? సిగ్గులేని వారుగా మనం తీర్చబడతాం. ఆరాధనకు రాకపోయినా సిగ్గుండదు, దేవుని కార్యాల కొరకు ముందుకు పరిగెట్టకపోయినా సిగ్గుండదు, దేవుని స్తుతించడానికి ముందుకు రాకపోయినా ఎటువంటి మనస్సాక్షి గద్దింపు ఉండదు, ఎటువంటి అవమానం కూడా ఉండదు. పర్వాలేదులే, ఎట్లీస్ట్ పక్కన వారు చూస్తున్నారని, అమ్మో అందరూ ఆరాధనకి వెళ్ళవలసిన సమయం, ఏ వీరు ఇంకా ఏంటి బయటని తల తుడుచుకుంటున్నారేంటి, బయటని వంటలు వండుకుంటున్నారేంటి, వ్యాపారం చేసుకుంటున్నారేంటి అనుకుంటారేమో అన్న ఆలోచన కూడా లేకుండా ఉంటారు. యోదయకాల సమయంలో అపోస్తలైన పౌలు అంటున్నాడు, మా అయితే మీరు యేసును గురించి విని ఆయన యంద సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల. వావ్, ఈ మాటల గురించి ఎక్కువ వివరించాలని నాకు ఆశ అయితే ఉంది, కానీ సమయం పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోవాలేమో అని కూడా నేను అనుకుంటున్నాను. అంచేతే ఉదయకాల సమయంలో దేవుని సంగమా, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న యేసును కూర్చుని విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారమై ఉన్నాం మనం. దేర్ ఇస్ నో కాంప్రమైజింగ్. రాజీ పడే పరిస్థితుల్లో లేం. జీవము కలిగిన దేవునికి వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా మనం బోధిస్తూ ఉన్నాం, నేర్చుకుంటున్నాం, వింటూ ఉన్నాం. అందుచేత ఉదయకాల సభలో అపొస్తలుడైన పౌలు చెబుతున్న ప్రకారముగా మునుపటి ప్రవక్తన విషయములోనైతే మోసకరమైన దురాస వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. అద్భుతకరమైన మాట ఏం చేయమంటున్నాడు? మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలిక సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను. అక్కడితో అయిపోట్లేదు. మనము ఒకరినొక్కరి అవయములై ఉన్నాము గనుక అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. అలనాడు యాజకులు లేవీయులు దేవుని మందిరములో కనబడిన సమస్త నిషిద్ధమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరమైన నీ హృదయములో ఇటువంటి కార్యములున్నట్లయితే నీవు శుద్ధి చేసుకోవాలి, యేసు రక్తములో కడగబడాలి. నీవు తీయవైతే నిషిద్ధమైన దేవునికి ఇష్టము లేని కార్యములన్నీ కూడా నీవు తీసివేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సభలో నా మాట్లాడకించుచున్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేయించు ఉన్నాడు. సత్యమే మాట్లాడమంటున్నాడు. ఒకవేళ కోపపడు గాని పాపము చేయొద్దు. నేను చాలా సార్లు జ్ఞాపకం చేసిన ప్రకారముగా కోపపడడం అన్నది మానవ జీవిత సహజ తత్వం. గాని ఆ కోపాన్ని మనలో ఉంచుకోవడం అది లోకస్తుని యొక్క స్వభావం. ఎందుచేతనంటే మనం మనుషులుగా ఉన్నాము గనుక కోపం రావచ్చు, రాదు, రాకూడదు అని చెప్పట్లేదు. ఈవెన్ వాక్యం కూడా చెప్పట్లేదు, కోపపడుడి గాని పాపము చేయొద్దు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ కోపాన్ని నీ నా హృదయంలో ఉంచుకోవద్దు. ఎందుచేతనంటే సూర్యుడు అస్తముంచు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. సమాధాన పడాలి, ఇతరులను మనం క్షమించాలి, మనలను మనం క్షమించుకోవాలి. జీవము కలిగిన దేవుని యొక్క కార్యములకు విరోధముగా ఏది కూడా మన హృదయములో మన జీవితంలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. 27 వచనములో అపొస్తలుడైన పౌలు అంటాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. అపవాదికి ఏం చేయొద్దు? చోటు ఇవ్వద్దు. ఎందుచేతనంటే అపవాది అనేక సార్లు జ్ఞాపకం చేశాను, ఏం చేస్తాడు? మొట్టమొదటిగా మన ఆలోచనలో ఒక విత్తనాన్ని పడేస్తాడు. మన ఆలోచనలో ఒక విత్తనాన్ని పడేస్తాడు. దుష్టుడగు అపవాది సర్వశక్తుడు కాదు, సర్వాంతర్వ్యాపి కాదు, సర్వజ్ఞాని కాదు. అందుచేత మన జీవితంలో ఏం జరగబోతుందో వాడికి తెలియదమ్మా. అయ్యా వాడికి తెలీదు,
నీవు చెప్తేనే తెలుస్తుంది. అందుచేత వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా నిర్లక్ష్యం అనే ఆలోచన, సోమరితనం అనే ఆలోచన, కోపముతో కూడిన మాటలు అనే ఆలోచన, అటువంటి చెడు ఆలోచన, చెడు కార్యాలు మన మెదడులో పడేస్తాడు. పడేసిన తర్వాత ఏం చేస్తాడు చూస్తాడు, చేతులు కట్టుకోడు, వెళ్ళిపోడు, నీలాగా నాలాగా తొందరపడిపోడు. చాలా నిదానముగా వాడు వేసిన విత్తనానికి నీ రియాక్షన్ ఏ రీతిగా ఉంటాదో గమనించుచూ చూస్తాడు. నీ ముఖములో వికారములు ముఖములో ఆకారాలు ఏదైనా మారుతున్నాయా? నీ ఫీలింగ్స్ లో ఏదైనా మార్పు కలుగుతుందా? వాని యొక్క ఆలోచనలు విని ముందుకు పరిగెడదాం అనుకుంటున్నావా? కాదు, వాని ఆలోచనలు గద్దించడానికి ముందుకు వెళ్తున్నావా? ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుని యొక్క మాట్లాడు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఇంకా అంటున్నాడు, దొంగలిడి వాడు ఇక మీదట దొంగలిడక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను. మనం అందరము కష్టపడి సంపాదించు వారుగా దేవుడు మనల్ని చేశాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. మోసకరమైన రీతిలో కుయుక్తులతో లోకస్తులు వలే కాకుండా మనము ప్రత్యేకించబడిన వారము గనక ఆ రీతిగా మనం చేయాలంటాడు. 29 వచనం, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియొద్దు. యాజకులు లేవీయులు దేవాలయములోనికి వెళ్ళి లోపలకు వెళ్ళి ఏం చేశారు? నిషిద్ధమైన వస్తువులన్నిటినీ తీసివేశారు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అమ్మా యా నీతో నాతో జ్ఞాపకము చేయించున్న మాటలు, దేవునికి ఇష్టము లేని కార్యాలు, ఆలోచనలు మన జీవితంలో ఉన్నట్లయితే వాటన్నిటినీ ఇప్పుడు ఇంతవరకు చెప్పబడిన ప్రతి మాటలను మనం ఏం చేయాలి? తీసివేయాలి. ఎవరు తీసివేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయడు, నీవే తీసివేయాలి. ఎందుచేతనంటే నీ మీద నీకు అధికారం ఉంది కనుక నీవే జీవితాన్ని స్వయపరిశోధన చేసుకొని సమర్పించుకొని యేసు రక్తములో కడగబడి అయ్యా నన్ను ఈ బంధకము నుండి విడిపించు. అందుచేత ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని సంపూర్ణంగా మనము ఒప్పుకొని విడిచిపెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. వావ్, మనం ముద్రించబడిన వారు, మనము నిరీక్షణ కలిగిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయన ఆత్మచేత ముద్రించబడిన వారు. మనం ఏమై ఉన్నామో మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కాని సైతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ శరీర కార్యములను మనలోనికి తీసుకొని వచ్చి ఆ ముద్రను తుడిచివేయడానికి వాడు ప్రయత్నము చేయించు ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సైతాండు ఏం చేస్తున్నాడు? నీవు ఆత్మచత ముద్రించబడి ఉండగా నీ ముద్రను తీసివేయడానికి నీ జీవితంలో అబద్ధాలు తీసుకుని వస్తున్నాడు, మోసాలు తీసుకుని వస్తున్నాడు, అసూయ తీసుకుని వస్తున్నాడు, ద్వేషాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు, మరి అనేకమైన కోపాన్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ క్రింది వచనాల్లో మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు అంటాడు 31 వచనంలో, సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎవరు విసర్జించాలి? ఎవరు విసర్జించాలి? మీరు, నేను. ఎందుచేతనంటే విఆర్ సీల్డ్ బై ద స్పిరిట్. మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారుగా ఉన్నాము గనుక ఈ కార్యములను మనం చెయ్యాలి. అగైన్ నేను చెప్తున్నాను, మన ముద్రను చెరిపివేయడానికి దుష్టుడగు అపవాది ఏం చేస్తున్నాడు తెలుసామా? అయ్యా ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ శరీర కార్యాలు, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబాన్ని మన జీవితంలోకి తీసుకొని వచ్చి ఆ ముద్రను తుడిచివేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలుగా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 32 వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు
దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోమంటున్నాడు. లేవీయులు యాజకులు ఏం చేశారు? పరిశుద్ధ దేవాలయములు లోపలికి వెళ్ళి కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని వచ్చి కెద్రోను వాగులోనికి పారవేశారు. ఆ కారణమును బట్టి ఎజికియా రాజు ఏం చెప్పగలుగుతున్నాడు? వారి కన్నా ఎక్కువ సహాయం మాకుంది, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనను నడిపించుచూ ఉన్నాడు, ఆయన మనతో కూడా ఉన్నాడు. ఈ ఉదయకాల సభలో మనము కూడా అటువంటి సాక్ష్యాన్ని చెప్పాలి అన్న ఆశ మనకు ఉన్నట్లయితే దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాకు జ్ఞాపకం చేయించిన అమూల్యమైన సత్యం ఏమిటంటే నిషిద్ధమైనవన్నీ కూడా మనము శుద్ధి విసర్జించాలి. దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా ఏం చేయాలి? విసర్జించాలంటున్నాడు. ఒప్పుకొని విడిచిపెడితే సరిపోదు, విసర్జించాలి. అటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. నాలుగో పాయింట్ లోనికి వెళ్దామా? అర్థమవుతున్న వారు అందరూ ఒకసారి చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. రైట్, మీకు వినబడుతుందని నేను నమ్ముచ్చి ఉన్నాను. నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే 20వ వచనం నుండి కొన్ని అద్భుతకరమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం. అప్పుడు రాజైన ఇజికియా పెందల కడలేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను, రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి కొరకును పాప పరిహార్ధ బలి చేయుటకై బలి పశువులను తీసుకొని అక్కడికి వెళ్ళినట్లుగా దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం. ఆ ఎజికియా రాజు దేవుడు మనతో కూడా ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఏమిటో తెలుసామా? పెందల కడ లేచాడు, దేవుని వెతకడానికి లేచాడు, దేవుని ఆరాధించడానికి లేచాడు, దేవుని యొక్క శాసనములను తెలుసుకోవడానికి లేచాడు. మనం పెందల కడ దేనికి లెగుస్తాం? ఊరు ప్రయాణం అయితే పెందల కడ లెగుస్తాం, ఉద్యోగానికి బేగా వెళ్ళాలన్నట్లయితే పెందల కడ లెగుస్తాం, వ్యాపారాలు చేసుకోవాలంటే పెందల కడ లెగుస్తాం, ఎగ్జామ్ ఉన్నట్లయితే మన బిడ్డలందరూ పెందల కడ లెగుస్తాయి. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు ఎజికియాతో కూడా ఉన్నాడు అని గొప్ప సాక్ష్యాన్ని చెప్పగలిగాడు. వారి కన్నా ఎక్కువ సహాయం మనకుంది. వారికి శరీర బలము మానవ రీతిలో ఉన్న బలం ఉన్నట్లయితే మనకు సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు అని ఎజికియా రాజు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటో తెలుసా? నాలుగోదిగా పెందల కడ లేచాడు. ఆ మాటని చదువుతున్నప్పుడు అగైన్ రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం అక్కడ నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా రాజు తన యొక్క అధిపతులను తన అధికారులను పిలుచుకొని ఏం చేశాడు? తన రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకు అనగా యెరూషలేము కొరకు, మూడోదిగా యూదా వారి కొరకు, యూదా గోత్రము వారి కొరకు పాప పరిహార్థ బలిగా బలిని అర్పించాడు. 24వ వచనానికి వచ్చినట్లయితే అక్కడితో ఆగిపోలేదు. ఇశ్రాయేలీయులందరి కొరకు, గతించిన వారం మనం నేర్చుకున్నాం, రెహబోయము కాలములో ఇశ్రాయేలు దేశము రెండుగా విభజించబడ్డాది. జెరోబోయము కింద 10 గోత్రాలు ఉన్నాయి, రెహబోయము కింద 1 గోత్రం అనగా యూదా గోత్రం మాత్రమే ఉంది. ఎందుకంటే లేవీయులు దానికి దీనికి చెందిన వారు కాదు గనక ఈ 11 గోత్రాలను మాత్రమే విభజించినట్లుగా దేవుని వాక్యములు మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు జెరోబోయము యొక్క ఉద్దేశము ప్రకారముగా వారి సొంత కార్యములను చేయడానికి, వారి సొంత ఆలోచనల ప్రకారముగా వెళ్ళడానికి దేవుని యొక్క ధర్మశాస్త్రమును విడిచిపెట్టి వారు జీవించుచు ఉన్నారు. కానీ ఎజికియా రాజు ఏం చేశాడమ్మా? వారి యొక్క రాజ్యము కొరకు, వారి యొక్క యెరూషలేము పరిశుద్ధ స్థలము కొరకు, యూదా గోత్ర ప్రజల కొరకు మాత్రమే కాక 24వ వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు వారందరి కొరకు పాప పరిహార్థ బలియు అర్పింపవలనని రాజు ఆజ్ఞాపించాడు. వా, వాట్ ఎ గ్రేట్ కమిట్మెంట్, వాట్ ఎ గ్రేట్ విషన్.
ఈ ఉదయకాల సభములో అమ్మా అయ్యా మనము కూడా పరిశుద్ధ దేవుని పాద సన్నిధానములో చేయవలసిన బాధ్యతను దేవుడు మనకి జ్ఞాపకం చేయించు ఉన్నాడు. ఇతరుల కొరకు మనం విజ్ఞాపన చెయ్యాలి, ఇతరుల కొరకు మనం ప్రార్థన చెయ్యాలి. వారి ప్రార్థన వారే చేసుకుంటారులే అని విడిచిపెట్టడం కాదు. వి షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఇంకా కొన్ని కిందకు వచ్చినప్పుడు ఇంకా చాలా స్పష్టముగా కొన్ని మాటల్ని మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ నాలుగో పాయింట్ గా మనం చూసినట్లయితే పెందల కడలేచి, అంటే నాకేం అర్థమైందో తెలుసా, ఎజికియా రాజు మొట్టమొదటిగా తన జీవితంలో దేవుని వెతికే అలవాటు ఉండేది, దేవుని ఆరాధించే అలవాటు ఉండేది, దేవుని పలకరించే అలవాటు ఉండేది, దేవునికి ఇష్టమైన కార్యములను చెప్పే చేసే అలవాటు ఉండేది. నేను అంటాను, సీకింగ్ గాడ్ ఫస్ట్ ఆల్వేస్ ఈజ్ ద ట్రూ క్యారెక్టర్ ఆఫ్ ఎ బోర్న్ అగైన్ పర్సన్. ఎ పర్సన్ హూ లవ్స్ ద లార్డ్ అండ్ హిస్ వర్డ్. యథార్థమైన క్రైస్తవుడు, చాలా జాగ్రత్తగా లెక్కించాలి, యథార్థమైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఏం చేస్తాడో తెలుసా, మొట్టమొదటిగా దేవుని రాజ్యమును నీతిని వెతుకుతాడు. మనకందరికీ సుపరిచితమైన మాట మత్తయి సువార్త 6:33 మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికినప్పుడు ఏం జరుగుతుంది, మన జీవితాల్లో కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో గతించిన శుక్రవారం పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన ఆలోచనలు క్లుప్తముగా నేను మీ ముందు నుంచి మరల వెనకాలకు వెళ్ళిపోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మొదట దేవుని రాజ్యమును మనం వెతకాలి. వెతుకుతున్నామా? అనేక సార్లు లేనప్పుడు మనం వెతికాం కదా, ఉద్యోగము లేనప్పుడు తెల్లవారుజామున ప్రార్థనకు వచ్చాం, ఆరాధనకు వచ్చేవారం, మంగళవారం సువార్త కూడికి వచ్చేవారు, మరి శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చేవారు, అంతా ఉండేది. కానీ దేవుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఉద్యోగమే మనకు ప్రాముఖ్యమైపోయి అర్థమవుతున్న వారు అందరూ ఒకసారి మరలా చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లితామా? థ్యాంక్ యూ. నిన్న మరలా అడగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఇంటర్నెట్ ప్రాబ్లం చిన్నగా ఉన్నట్టుగా నాకు సిగ్నల్ వస్తుంది కనుక మరలా మరలా మాటలు చెప్తున్నాను. రైట్, వి విల్ గో ఫార్వర్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంగమా, ఉద్యోగము లేనప్పుడు దేవుని మనం మొదటి వెతికేవారు, ఇప్పుడు ఉద్యోగాన్ని మనం మొదటి వెతుకుతున్నాం. వ్యాపారము చాలా బలహీనముగా ఉన్నప్పుడు దేవుని మొట్టమొదటిగా మనం వెతికేవారు, డల్గా ఉన్నప్పుడు వ్యాపార సీజన్ లేనప్పుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు మరి ఎక్కువగా దేవుని వెతకాలి. ఐ రిపీట్ అగైన్, నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది మొట్టమొదటి ప్రాముఖ్యత, మొట్టమొదటి స్థానం అమ్మా అయ్యా దేవునికి నీవు నేను ఇవ్వాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా నా మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కొక్కరికి జ్ఞాపకం చేస్తున్నాడు. దీని మీకు అర్థమయ్యే రీతిలో ఏ రీతిగా బో చెప్పాలా అని ఆలోచించినప్పుడు పాత నిబంధన చరిత్రలో దేవుడు అనేక సార్లు ఇస్రాయేల్ ప్రజలకు ఏ రీతిగా జ్ఞాపకం చేశాడు తెలుసా, కుటుంబ వ్యవస్థను జ్ఞాపకం చేసి చెప్పాడు. అదే నాకు జ్ఞాపకం చేశాడు దేవుడు, నీవు అది ఇది చెప్తే మా నా ప్రజలకి ఏం అర్థం అవుదురా, కుటుంబం గురించి చెప్పు బాగా అర్థం అవుతుంది అన్నాడు. అయితే ఎలా చెప్పాలి ప్రభు అంటే ఇలా చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఆలకించాడు దేవుడు. ఏమన్నాడంటే మన పిల్లలు ఎదిగినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తాం, దీవారాత్రులు ప్రయాసపడి వారి కొరకు ఒక భర్తను గాని భార్యను గాని దొరికిందాక నిద్రపోకుండా వెతుకుతాం కదా, ప్రార్థన చేస్తామో నా కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, కనబండవులు అందరికీ చెప్తాం, నా కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, నా కూతురికి ఇంకా పెళ్ళి అవ్వలేదు అని మనకు చెప్పిన సంబంధాలన్నిటి చోటకి ఇక్కడ నుండి రాజమండ్రి వెళ్ళిపోతాం, నిడదవోలు వెళ్ళిపోతాం, హైదరాబాద్ వెళ్ళిపోతాం, కంచరపాలెం వెళ్ళిపోతాం, ఆరిలో వెళ్ళిపోతాం, హనుమంతు ఒక కొండెక్కిపోతాం, ఎందుకు మన పిల్లలకి కావలసిన నర్సీపట్నం వెళ్ళిపోతాం, మన పిల్లలకు కావలసిన మంచి సంబంధాన్ని చూడడానికి అనేకమైన కొండలు ఎక్కుతాం, లోయలు దిగుతాం, పెళ్లి సంబరంగా చేసేస్తాం,
ఆ పెళ్లి కార్డు ఖరీదే చాలా గొప్ప ఖరీదు కొనేస్తాం, ఎందుకంటే ఇలా తీయగానే పువ్వులు రాలినట్టుగా పెడతాం. ఓకే మంచి చేస్తాం, దాని తర్వాతమో మనకు డబ్బున్నా లేకపోయినా మన స్టేటస్ ఎక్కడ తక్కువ అయిపోతాదా అని, తక్కువ మందిని కాదు మనకు జస్ట్ మొఖపరిచి ఉన్నోరిని కూడా పిలిచేస్తాం పెళ్లికి. ఎందుకు ఈ పెళ్లికి 500 మంది వచ్చారా అనుకోకుండా ఉండాలని చెప్పి 1000 మందిని పిలిచేస్తాం. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను అసూయ చెందటనే సుమా, కార్యాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు గనక చెప్తున్నాను. మంచి బహుమానాలు తీసుకుంటాం, బహుమానాలు రిటర్న్ గిఫ్ట్ కూడా మనం కొన్నిసార్లు ఇస్తూ ఉంటాం. అన్నీ అయిపోతుంది ఒక వారం రోజులు కాదు, ఒక నెల రోజులు అంతా క్షేమ సంతోషంగా సమాధానంగా ఉంటుంది. తర్వాత గొడవలు ప్రారంభించబడతాయి. అత్తకి కోడలికి పడదు, అల్లుడికి అత్తగారికి పడదు, భర్త భార్యకి పడదు. ఎందుచేతనంటే సరి అయిన బ్యాలెన్స్ లేకపోవడం బట్టి, ఏం లేకపోవడం బట్టి, బ్యాలెన్స్ లేకపోవడం బట్టి, సరి అయిన ప్రాముఖ్యతను ఇవ్వకపోవడం బట్టి. అప్పుడు తల్లులు ఏమంటారు, మా కొడుకు పెళ్లి చేసిన తర్వాత మా కోడల మాట ఏ వింటున్నాడండి, నా మాట ఏ పట్టించుకుంటుండేదండి, నాకు ఈవెన్ రేషన్ కూడా వేయుండేదండి, యాడ్డం మొదలు పెడతారు. ఎందుకు, బ్యాలెన్స్డ్ ఫ్యామిలీ లైఫ్ లేకపోవడం బట్టి. వాక్యములో ఎటువంటి పద్ధతులను దేవుడిచ్చి ఉన్నాడో ఆ పద్ధతులను తెలుసుకోకపోవడం బట్టి. అంతేగాని అనేకమైన కుటుంబాలు, మా కుటుంబ జీవితంలో ఇంతవరకు దేవునికి నా మహిమార్థముగా ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహించే ఉన్నాడు. ఎందుచేతనంటే ఆయన శాసనములను ఆయన లేఖనములను మనం తెలుసుకొని ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, మన తల్లిదండ్రులకు ఇవ్వవలసిన ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు, వారు కేటాయించవలసిన సమయాన్ని కేటాయించినప్పుడు, భార్యకి భర్తకి కేటాయించవలసిన సమయాన్ని కేటాయించినప్పుడు, పిల్లలకి కేటాయించవలసిన సమయాన్ని కేటాయించినప్పుడు ఎవరికి ప్రాబ్లం ఉండదు. ఈక్వల్ గా బ్యాలెన్స్ గా ప్రాముఖ్యతలను గుర్తెరిగి మనం చేసినప్పుడు ఆ కుటుంబము సంతోషముతో సమాధానముతో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదే రీతిగా జీవము కలిగిన దేవుని పెందల కడలేచి, నీ వ్యాపారం దానికి అడ్డు కాకూడదు, నీ ఉద్యోగం దానికి అడ్డు కాకూడదు, నీ చదువు దానికి అడ్డు కాకూడదు. దేవుని ఏ కార్యములకు కూడా దేవుడు మనకి ఇచ్చింది ఒక అడ్డుగా తీర్చబడకుండా ఉండు నిమిత్తము మనం ఏం చేయాలి, పెందల కడలేచి దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. అపొస్తలు రాన్ గారు చెప్పిన మాట నేను ఒకసారి జ్ఞాపకం చేశాను, పెందల కడ మనం లేచి దేవుని మనము వెతకగలిగినట్లయితే ఆ 24 గంటల్లో మనం చేయవలసినవన్నీ చేస్తాం. అనేక సార్లు చాలా మంది చెప్తుంది ఏంటంటే, నాకు టైం లేదండి, నాకు టైం లేదండి. ఎందుకో తెలుసా, టైం లేదు, నీవు దేవుని వెతకపోవడం బట్టి, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను నీవు ఇవ్వకపోవడం బట్టి. నీ వ్యాపారాలే నీకు ఎక్కువైపోతున్నాయి, నీ ఉద్యోగమే నీకు ఎక్కువైపోతుంది, నీ ధన సంపాదనే నీకు ఎక్కువైపోతుంది. ఈ ఉదయకాల సభలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇటువంటి కాలంలో మనుష్యుడు తెలుసుకున్నాడు, డబ్బు నీకు సహాయం చేయలేదు, నీ పలుకుబడి నీకు సహాయం చేయలేదు, ఈ భూలోకములో నీకు సహాయం చేయువాడు సృష్టికర్త అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే అమ్మా అయా నీకు నాకు సహాయం చేయగలిగిన వాడు. అందుచేత పెందల కడలేచి ఎజికియా రాజు ఏం చేశాడు, రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును, ఇశ్రాయేల్ వారందరి కొరకును పాప పరిహార్థ బలిని అర్పించాడు. అటువంటి కార్యాన్ని ఎప్పుడైతే మన జీవితాల్లో చేయగలమో మనము కూడా ఎజికియా రాజు వలె చెప్పగలం, ఈ లోకస్తుల సహాయము కన్నా మనకి ఎక్కువ సహాయము మనలో ఉంది. ఎందుచేతనంటే జీవము కలిగిన దేవుడు నాతో కూడా ఉన్నాడు అన్న సాక్ష్యాన్ని మనం చెప్పగలం. కిందకు వచ్చేద్దామా, 5వ పాయింట్ మనం చూసినట్లయితే ఎజికియా రెస్టోర్ ద వర్షిప్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎజికియా రాజు ఆపివేయబడిన ఆరాధనను తిరిగి మరలా ప్రారంభించినట్లుగా 25వ వచనం నుండి క్రిందకు మనం చదివినట్లయితే అద్భుతకరమైన మాటల్ని మనం తెలుసుకోగలం.
ఎజికియా రాజు సింహాసనం మీద కూర్చోడానికి రాక ముందు వరకు కూడా దేవాలయపు తలుపులు మూయబడ్డాయి. లేవీయులు యాజకులు తమ సొంత కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. దేవుని పనిని విడిచిపెట్టారు. దేవాలయములో ఆరాధన లేదు, దేవాలయములో స్తుతి లేదు, దేవాలయములో దేవుని గణపరచవలసిన ధర్మశాస్త్రమునకు లోబడవలసిన కార్యాలు లేవు. అంతా సొంత ఇష్టమే, సొంత ఆలోచనే, పర్వాలేదులే అన్న సమర్థించుకున్న ఆ జీవితముతోనే వారు ముందుకు వెళ్తున్నట్లుగా మనం దేవునికి వాక్యములో మనం చూస్తున్నాం. 20వ వచనంలో మనం చూచినట్లయితే దావీదును, దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును, ప్రవక్తి అయిన నాతాను చేసిన నిర్ణయము చెప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సభలో దేవుడు మనతో కూడా ఉండాలని ఆశిస్తున్నామా? ఈ లోకస్తుల సహాయము కంటే దేవుని సహాయం నాకు ఎక్కువగా ఉంది అని మనం చెప్పగలుగుతున్నామా? చెప్పాలి అన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, జీవము కలిగిన దేవుని మందిరములో ఆరాధన మరలా ప్రారంభించబడాలి, యథార్థమైన స్తుతి ప్రారంభించబడాలి. మరల పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సభలో నీకు నాకు జ్ఞాపకం చేయించు ఉన్నాడు. నీ కుటుంబములో కుటుంబ ప్రార్థన శబ్దం నీ గృహములో నుండి బయటికి రావాలి. లాక్డౌన్ దినాల్లో మనం చెప్పాం, ఏంటి, ఉదయం ప్రార్థన సమయం పెట్టాం, సాయంకాలం సమయం ప్రార్థన సమయం పెట్టాం. గనుక ఆల్మోస్ట్ చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన శబ్దం వినబడేది. ఇప్పుడు శబ్దం ఉందా? టీవీ శబ్దమా, కుక్కర్ శబ్దమా, ఏ శబ్దం వినబడుతుంది? ఈ ఉదయకాల సభలు అమ్మా అయ్యా, సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న అద్భుతకరమైన సత్యం ఏమిటంటే, ఎజికియావలే మనము కూడా సాక్ష్యము చెప్పాలి అన్నట్లయితే మనము కూడా చేయవలసిన కార్యం దేవాలయములు ఆరాధన మళ్ళా ప్రారంభించబడాలి. అనగా మన హృదయం అనే దేవాలయములో యథార్థమైన ఆరాధన ప్రారంభించబడాలి. మన కుటుంబములో యథార్థమైన ఆరాధన ప్రారంభించబడాలి. యథార్థత, యథార్థత అనే మాటను నేను అనేక సార్లు చెప్పడానికి ముఖ్య కారణం ఏమిటంటే, యథార్థమైనదే దేవునికి అంగీకారమైనది. మన పెదవుల నుండి వచ్చుచున్న ఆరాధన దేవునికి ఇష్టము కాదు, మన హృదయములో నుండి వచ్చుచున్న ఆరాధనే దేవునికి ఇష్టము. హల్లెలూయా. ఈ ఉదయకాల సభలు అటువంటి ఆరాధన 25వ వచనం బి పార్ట్ లో అన్నాడు, అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. ఎజికియా తనంతట తానుగానే ఆ కార్యాన్ని చేయలేదమ్మా, తన యొక్క సొంత ఉద్దేశంతో ఆ కార్యాన్ని చేయలేదు. దేవుడు ఆ తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉన్నాడు గనుక ఆ కార్యాన్ని చేశాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అడుగుతున్న ప్రశ్న, దేవుడు నీతో ఉండాలా, నీ గృహములో ఉండాలా, నిన్ను చేపట్టుకుని నడిపించాలా, ఆయన తాకిడి నువ్వు అనుభవించాలనుకుంటున్నావా, ఆయన కృపను అనుభవించాలనుకుంటున్నావా, ముయ్యబడిన మార్గాలు తెరవబడాలనుకుంటున్నావా, నీకు శాంతి కావాలా, నీకు సమాధానం కావాలా, నీకు ధైర్యము కావాలా, నీకు విశ్వాసము కావాలా, నీవు దేవునిలో స్థిరపరచబడి ముందుకు పరిగెట్టాలని నీవు ఆశించచ్చు ఉన్నావా? ఆశించచ్చు ఉన్నట్లయితే మన హృదయాల్లో మన కుటుంబాల్లో యథార్థమైన ఆరాధన బయటకు రావాలని పరిశుద్ధాత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. మీరు అక్కడికి వచ్చినారు, మీరు తర్వాత సమయం తీసుకొని మీరు చదవండి. ఎందుకు చేస్తానంటే, దావీదు చేసిన ప్రకారముగా ఏం చేశాడు? దావీదు దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని ఎజికియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారి సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించినట్లుగా దేవుడికి వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఇంక చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ సమయం పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. 35వ వచనంలో మనం చూచినట్లయితే 34 బి పార్ట్ లో
తర్వాత 35వ వచనములో మనం చూచినట్లయితే తమ్మును ప్రతిష్ఠించుకొనుటయందు యాజకులు కంటే లేవీయులు యథార్థ హృదయులై ఉండిరి. ఎటువంటి హృదయులు? యథార్థత, యథార్థత, యథార్థత. ఈ ఉదయకాల సభలు యథార్థత కలిగిన వారందరి జీవితములు ఒక గొప్ప అద్భుతాన్ని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు అన్న సత్యాన్ని క్రీస్తు రాయబారిగా నేను మీకు జ్ఞాపకం చేయించినాను. 35వ వచనాన్ని మనం చూద్దామా, కిందకు వచ్చేద్దాం. ఇలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఎలా జరిగింది? దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారంగా. మోషేకి దేవుడని యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించిన ప్రకారముగా, దావీదు తన యొక్క పరిపాలనలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇచ్చిన ప్రకారముగా, ఎజకియా రాజు కూడా అదే కార్యాన్ని జరిగించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు జ్ఞాపకము చేయించు ఉన్నాడు. 6వ పాయింట్లోనికి వచ్చేద్దామా. ఎజకియా కాల్డ్ ఆల్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ టు కమ్ బ్యాక్ టు ద లార్డ్. 30వ అధ్యాయం మొదటి వచనము నుండి మనం చదివినట్లయితే రాజ్యములుగా వారు విభజించబడినప్పటికీ కూడా ఎజకియా యొక్క రాజకత్వములో ఇస్రాయేలు ప్రజలందరినీ ఎజకియా ఏం చేస్తున్నాడు? తిరిగి రమ్మని ఆజ్ఞాపించుచున్నాడు. తిరిగి రావలసిందిగా. అగైన్ అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎజకియా ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములో నున్న యెహోవా మందిరమునకు రావలసినదిగా ఇశ్రాయేలు వారందరికీ యూదా వారందరికీ వర్తమానాన్ని పంపించింది. ఎఫ్రాయిములకును మనిషే వారికి ఏం చేశాడు? పత్రికలు పంపించాడు. ఎందుచేతనంటే జీవము కలిగిన దేవుని ఆరాధించవలసిన రీతిలో ఆరాధించాలి. ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేములో దేవుని యొక్క మందిరము కట్టబడ్డాది కనుక అక్కడే ఆరాధించుట చాలా ప్రాముఖ్యము. అక్కడే దేవుడు అంగీకరించే స్థలము, అక్కడే దేవుడు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగే స్థలం. కానీ యేసు క్రీస్తు వారు 2020 సంవత్సరముల క్రితం నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు కనుక ఆ తెరను మీద నుండి క్రిందకు చింపివేయబడ్డాది గనక మనకు సమయం దొరికినప్పుడెల్లా, అవసరములున్నప్పుడెల్లా ఆయన అద్భుతకరమైన సన్నిధానంలోనికి రావడానికి దేవుడు మనకు సదవకాశం అనుగ్రహించాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు మాత్రం వారు దేవుని ఆరాధించాలంటే, దేవుని ప్రత్యక్షతను పొందుకోవాలంటే వారు యెరూషలేమునకు తప్పనిసరిగా రావాలి. ఆ కారణమును బట్టి ఎజకియా రాజు ఏం చేశాడు తెలుసమ్మా? ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలుస్తున్నాడు, మీరు వచ్చి జీవము కలిగిన దేవుని ఆరాధించమని ఆహ్వానాన్ని పలికించాడు. ఎంత మంచి ఆశ, ఎంత మంచి పట్టుదల. ఎందుచేతనంటే దేవుని చేత తన సొంత ప్రజలుగా పిలవబడుతున్న వారు తప్పనిసరిగా తిరిగి దేవుని ఆరాధించాలి అన్న ఆశ కలిగి ఉన్నాడు గనక ఎజకియా ఏం చేస్తున్నాడు? వారందరినీ పిలువనంపించుచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు రక్షణ పొందుకున్నావు, నీవు దేవుని స్తుతిస్తున్నావు, నీవు దేవుని ఆరాధిస్తూ ఉన్నావు, ఇంకా రక్షణ పొందుకోలేని వారిని ఆహ్వానిస్తున్నావా? ఒకసారి స్వయపరిశోధన చేసుకుందాం. ఈ 2020వ సంవత్సరంలో ఎంతమందికి యేసు గురించి చెప్పావు? ప్రయాసపడి భారమును మోయుచున్న వారులారా అని దేవుడు భూలోక ప్రజలందరినీ పిలుస్తూ ఉంటే నీవు ఎంతమందికి ఆ సత్య సువార్తను వినిపింపజేశావని పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నన్ను అడుగుతున్నా. కానీ మన ఆశ ఏది? ప్రభువా, నాకు సహాయం చేయి, నాకు విడుదల దాయిచ్చే, నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు. కానీ నీ గురించి మాత్రం నేను ఎవరితో చెప్పను. నేను గతించిన శుక్రవారం జ్ఞాపకం చేశాను, దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని తిరిగి మరలా తీసుకోడు. హలో, ఐ వాంట్ టు రిపీట్ అగైన్. దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, అనగా ఉదాహరణకి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి దేవుడిని కృపను అనుగ్రహించాడు,
లేక ఒక మంచి వ్యాపారాన్ని చేయడానికి దేవుడు నీ కృపను అనుగ్రహించాడు. నీవు ఇప్పుడు ఆ వ్యాపారంలోనే పడిపోయావు. ఈ నన్ను ఎతకట్టుండేదిరా బాబు అని ఆ వ్యాపారాన్ని నీ వద్ద నుండి తీసుకోడంట దేవుడు. మనుషులకు మనమైతే ఏం చేస్తాం, మన మాట వినలేనప్పుడు మనం ఇచ్చింది తీసేసుకుంటాం. అది మనుష్యుని యొక్క స్వభావం. కానీ పరిశుద్ధ దేవుని స్వభావం ఏమిటంటే, నేను ఇచ్చేసాను కనుక నేను మరలా తీసుకోను. వావ్, వాట్ ఎంత గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో అమ్మా నీకు నాకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కారణమును బట్టి అమ్మా ప్లీజ్ దయచేసి దేవుని కార్యాన్ని దేవుని స్వరాన్ని నిర్లక్ష్యపరచవద్దు, నిర్లక్ష్యపరచవద్దు. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి అవకాశాల్లో మనం ముందుకు వెళ్ళాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని కోరుచున్నాను. ఎజికియాకి ఏం కలిగింది? ఒక మంచి ఆశ కలిగింది పిలవడానికి. నీకు మంచి ఆశ కలిగినట్లయితే దేవుడు తప్పక మిగతా వారిని కూడా పిలుస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు పిలవడానికి ఒక ఆశ ఎజికియా రాజు హృదయంలో దేవుడు కలిగించినప్పుడు 12వ వచనం బి పార్ట్ లో మనం చూసినట్లయితే దేవుడికి వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చునట్లు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. అర్థమైన వారు మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఏమర్థమైంది? నీకు మనస్సు ఉన్నట్లయితే ఇతరులను తప్పనిసరిగా రక్షణలోనికి నడిపించాలి అన్న ఆశ నీకు కలిగి ఉన్నట్లయితే, నీ నోరు తెరిచినట్లయితే దేవుడు వారి హృదయంలో ఆత్మకార్యాన్ని జరిగిస్తాడు. మీరు ఏ అపార్ట్మెంట్ లో ఉంటున్నారు, ఏ కాలనీలో ఉంటున్నారు, ఏ స్థలంలో ఉంటున్నారు నాకైతే తెలియదు, కానీ ఈ ఉదయకాల సమయంలో వారందరికీ సత్య సువార్త చెప్పాలమ్మా. ఏమన్నా బిడ్డలారా, మీరు చదువుతున్న ఆ కాలేజెస్ లో, చదువుతున్న ఆ స్కూల్స్ లో, చదువుతున్న ఆ ఇంజనీరింగ్ కాలేజ్ లో, ఆ సిఏ కాలేజ్ లో, ఆ మెడికల్ కాలేజ్ లో అనేకులకు సత్య సువార్త ప్రకటన చెయ్యాలి. ప్రకటన చేయడానికి మీ నోరు తెరిచినప్పుడు, మీరు సమర్పించుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు? యూదాలో లోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడై ఉండెను, తోడ్పడెను. If we want to see the mighty act of God, we should take step number one and then we will be able to see God will unite their hearts. సర్వశక్తి కలిగిన దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు అన్న సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎజికియా అటువంటి పిలుపునిచ్చినప్పుడు ఏం జరిగింది? 26-27 వచనాలు అదే అధ్యాయంలో ఒకసారి మనం చూద్దామా. 2వ దినవృత్తాంతము గ్రంథము 30వ అధ్యాయం 26-27 వచనాల్లో మనం చూచినట్లయితే, యెరూషలేము కాపురస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. మీ కాలనీ ప్రజలకు ఆనందం కలగాలంటే మీ నోరులు తెరవాలని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ తోటి పని వారికి ఆనందం కలగాలన్నట్లయితే నీ డోర్లు తెరవాలి. నీ తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నీ తోటి వ్యాపారస్తులకి ఆనందము కలగాలంటే నీ నా డోర్ను తెరవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞను మనము నెరవేర్చాలి. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు తప్పక తన కార్యాన్ని జరిగిస్తాడు. ఏం కలిగింది? మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సలోమోను కాలమునకు తర్వాత ఇలాగు జరిగి ఉండలేదు. అప్పుడు లేవీయులు యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు, అగైన్ 26వ వచనంలో అటువంటి బలి అర్పణ, అటువంటి దేవుని సన్నిధానంలో జరిగిన పండగ మునుపెన్నడూ జరగలేదు. ఒకసారి జరిగింది ఎప్పుడు? సలోమోను కార్యం దినములు. మిగతా రాజులు వచ్చారు వెళ్ళిపోయారు, గాని ఎవరి జీవితంలో కూడా అటువంటి అద్భుతమైన కార్యం జరగలేదు.
ఉదయకాల సమయములో సర్వశక్తి కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎజికియా రాజు ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలవడం బట్టి మళ్ళా గొప్ప పండుగ దేవుని నామమై మార్తముగా జరిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ వచనంలో అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను, వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో అటువంటి ప్రేరేపణ, అటువంటి మాట, అటువంటి అనుభవాన్ని నా మాటలు ఆలకించుచున్న ప్రతి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. 7వ పాయింట్ కూడా చెప్పి మేబీ నా మాటలు ముగించాలేదేమో. 8, 9 దేవుని రాక ఆలస్యమైతే వచ్చే ఆదివారం మళ్ళా మనం నేర్చుకుందాం. 7వదిగా మనం చూసినట్లయితే అదే 30వ అధ్యాయం 18, 19, 20 వచనాల్లో మనం చూసినట్లయితే ఎజికియా స్టూడ్ ఇన్ ద గ్యాప్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఎజికియా ఏం చేశాడో తెలుసా? బండ సందుల్లో నిలబడ్డాడు, విజ్ఞాపనకర్తగా ఉన్నాడు, దేవుని పాద సన్నిధానంలో ప్రార్థించడానికి బ్రతుమాలుకోవడానికి ఎజికియా రాజు సమర్పించుకున్నట్లుగా 18, 19, 20 వచనాల్లో మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఎఫ్రాయిము, మనిషే, ఇస్కారు, జెబులోను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే ఏం చేశారు? విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా దేవుని యొక్క కార్యమునకు విరోధంగా చేశారు. కానీ ఎజికియా రాజు వెంటనే ఏం చేశాడని వాక్యం చెబుతుందో చాలా జాగ్రత్తగా చూడండి. ఎజికియా పరిశుద్ధ స్థలము యొక్క శుద్ధీకరణము చెప్పున తన్ను పవిత్రపరుచుకొనకయే తన పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింపక మనసు నిలుపుకొనిన ప్రతివాని నిమిత్తం దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా. సిద్ధపరచుకోలేని వారందరూ అక్కడ దేవుని యొక్క బలిపీఠము దగ్గర పస్కాను భుజించడానికి వచ్చి ఉండగా ఎజికియా రాజు వారిని ద్వేషించలేదు, వారిని తరిమివేయలేదు, అదని ఇదని చేయలేదు. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చితము చేయునుగాక అని ఎజికియా ప్రార్థింపగా యెహోవా ఏం చేశాడు? 20వ వచనం యెహోవా ఎజికియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఉదయకాల సమములో సర్వశక్తి కలిగిన దేవుడు అమ్మా అయ్యా నీతో నాతో వ్యక్తిగతముగా మాట్లాడుతున్న మాట ఎంతమంది గ్రహించగలుగుతున్నారు, ఎంతమంది వినగలుగుతున్నారు నాకు తెలియదు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మీ నా జీవితానికి చాలా స్పష్టముగా మాట్లాడుచూ ఉన్నాడు. వారికి కలిగిన సహాయము కన్నా మనకి గొప్ప సహాయం దేవుడు అనుగ్రహించచ్చు ఉన్నాడు. ఎందుకంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తుడగు దేవుడు, సర్వజ్ఞానియగు దేవుడు, నిన్ను తన పరిశుద్ధమైన హస్తములో చెక్కుకున్న దేవుడు, నీ గురించి చింతించుచున్న దేవుడు, నీ గురించి ఆలోచన చేయుచున్న దేవుడు, నీ భవిష్యత్ అంతటిని బాగుగా ఎరిగిన దేవుడు నీతో కూడా ఉన్నట్లయితే దిగులెందుకు, భయం ఎందుకు, ఆందోళన ఎందుకు? జయము నీదే. గాని దేవుడు మనతో కూడా ఉండాలి అన్నట్లయితే ఎజికియా చేసిన రాజైన ఎజికియా చేసిన ఈ 7 కార్యాలు మన జీవితాల్లో మనం చేసి తీరాలి. కళ్ళు మూసుకుందామా, తల వంచుకొని ప్రార్థన చేద్దామా. అద్భుతకరమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన, ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన మనతో ఉంటేనే గాని ఈ లోకాన్ని మనం జయించలేం, భయాన్ని మనం జయించలేం, రోగాన్ని మనం జయించలేం, ఇబ్బందులను మనం జయించలేం, సమస్యలను మనం జయించలేం. జయించాలంటే వాగ్దానము చేసిన దేవుడు మనకు తోడుగా ఉండాలి, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండాలి.
ఆ దేవుడు మనతో కూడా ఉంటారని వాగ్దానం చేశాడు. కానీ మన జీవితం ఎలాగుంది, మన యొక్క జీవితం ఎలాగుందని ఒకసారి స్వయపరిశోధన చేసుకుందామా? మన హృదయాల్ని మనం తెరుచుకొని బాగు చేయవలసింది బాగు చేస్తున్నామా? నిషిద్ధమైన వన్నిటిని మనం తీసివేస్తూ ఉన్నామా? పెందల కడలేచి దేవుని వెతకవలసింది దేవుని వెతుకుతున్నామా? ఐ డోంట్ నో, పరిశుద్ధాత్మ దేవుడు అనేకులతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది నిర్లక్ష్యంతో ఉన్నారు నాకు తెలుసు, కానీ యథార్థము కలిగిన వారితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండగా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో అమాయా దేవుడు నిన్ను నన్ను దర్శించచ్చు, నీతో నాతో ఆయన మాట్లాడచ్చు ఉన్నాడు. ఆరాధన ఆపివేశామేమో, బిజీ అయిపోతున్నామేమో, ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఎజకియా దేవాలయములు మరల ఆరాధనని ప్రారంభించు, మన కుటుంబములో ఆరాధన ప్రారంభించబడాలి, మన జీవితాల్లో ఆరాధన ప్రారంభించబడాలి, మనం చేస్తున్న ప్రతి కార్యములో దేవునికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. దేవుని ప్రజలుగా ఉన్న వారిని అందరినీ మనం ఆహ్వానించాలి. మానవ జాతి అంతయు కూడా దేవుని సత్యాన్ని తెలుసుకోవాలి కనుక వారు కూడా పరిశుద్ధ దేవుని యొక్క కార్యంలోనికి రావాలని క్రీస్తు రాయబారిగా ఎజకియా జీవితం నుండి కొన్ని అద్భుతమైన సత్యాల్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఒక్కొక్కరికి జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఎజకియా రాజు ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. ఒకనకప్పుడు మనం కూడా చేసేవారు, కానీ ఇప్పుడు విజ్ఞాపన చేసే సమయం ఉందా? విజ్ఞాపన చేసే మనస్సు ఉందా? లేనట్లయితే ఉదయకాల సమయంలో మన జీవితాన్ని మనం స్వయపరిశోధన చేసుకుందాం. తద్వారా మనము కూడా ఎజకియా రాజు వలె చెప్పవచ్చు, వారికన్నా ఎక్కువ సహాయం మనకుంది. ఎందుచేతనంటే పరిశుద్ధుడగు దేవుడు, కృప కలిగిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు మనతో కూడా ఉన్నాడు. అద్భుతకరమైన సాక్ష్యాన్ని మన జీవితంలో తెలియజేసి మన ముందుకు వెళ్ళడానికి అమాయా నునివెచ్చిన స్థితి వద్దు ప్లీజ్, వేషధారణ వద్దు ప్లీజ్. యథార్థత కలిగిన వారుగా మన జీవితాలను మనం సమర్పించుకొని ముందుకు వెళ్దాం. అద్భుతమైన ఆత్మ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్పక మన జీవితంలో జరిగించి మనను ముందుకు నడిపించును గాక. ఊరా బాలారా శందారా లారా లారా బాలారాస్యా హీరా లారా లారందా విత్తబడిన వాక్యము. మన జీవితాలు సమర్పించుకుంటూ ఎజకియా రాజు ఎటువంటి కార్యములను చేసి ఉన్నాడు, అటువంటి కార్యములను చేయడానికి, అటువంటి యథార్థతతో ముందుకు వెళ్ళడానికి, అటువంటి సమర్పణతో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మదేవుడు మన ఒక్కొక్కరికి సహాయం చేయనట్లుగా మనందరం మన హృదయాల్లో ప్రార్థన చేయించుండగా జయశాం గారు చిన్న ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ప్రభు పేరట జ్ఞాపకం చేయించు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన ప్రభువా దేవా, ఈ దినము ప్రభువా ప్రత్యేకంగా ప్రభువా ఆదివారం దేవా నివసించడానికి, దేవా ఈ పునరుద్ధార దినం ఇంతవరకు నిన్ను ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి ప్రభువా, మీరు మా ఎడల దేవా చేసిన ఉపకారములన్నింటినీ తలంచి కొనిచి నిన్ను స్తుతించడానికి దేవా, మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అమూల్యమైన వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం.
హిస్కియా చేసిన ప్రభువ ప్రతి కార్యములను బట్టి ఆ ప్రజలు సంతోషించిన రీతిలో ప్రభువ దేవా ఈ మధ్యాహ్న సమయము దేవా మేము వినిన వాక్యము ప్రభువ మా జీ దేవా హృదయ ఫలక మీద రాయబడి ప్రభువ దేవా వాక్య ప్రకారం జీవించి ప్రభువ మా జీవితంలో మా కుటుంబంలో ఎక్కడ మేము పడిపోయి ఉన్నదో ప్రభువ అక్కడ నుండి ప్రభువ తిరిగి లేచి నిషిద్ధమైనదన్నిటిని పారవేసి ప్రభువ దేవా నీకి ప్రతిష్ఠించవలసినది ప్రతిష్ఠించుకొనిచు ప్రభువ ప్రజల్ని సమకూర్చుకొనిచు దేవా వారందరి కలిసి ఆరాధించినప్పుడు ఆ దేశ ప్రజలు ప్రభువ ఎట్టి రీతిలో సంతోషించి ఉన్నారు అట్టి రీతిలో ఉన్న సంతోషము సమాధానము ప్రభువ దేవా మా కుటుంబములో మా సంఘములో ప్రభువ మా సమాజములు దేవాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాము దేవా దేవాని కార్యములు ఎంత గొప్పదని మేము తెలుసుకోండి ప్రభువ రానున్న దినములు నీ కొరకు దేవా ఫలించి దేవా చెట్టు వలె దేవా జీవించడానికి ఉన్న కృప మీరు మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాము ఎట్టి రీతిలో ప్రభువ దేవాన్ని సన్నిధి వెతకి ఉన్నారు దేవాని ఆలోచనకి దేవా దేవా యేసయ్య దేవా సమర్పించుకున్నారు ఆ సమర్పణ ఆ జీవితం ప్రభువ మాకు నీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాము ఎవరు కూడా వాక్యం దేవా నిర్లక్ష్యం పెట్ట చేయకుండా ప్రభువ వాక్యం మీద ఆధారపడి నీ కొరకు జీవించడానికి ఉన్న కృప దేవా నీ దయచేయమని ప్రార్థన చేయుచున్నాము నీ దాసుని అభిషేకించినందుకు స్తోత్రం మమ్మల్ని ఒక్కొక్కరిని దేవాన్ని దీవించినందుకు నీకు స్తోత్రం యేసు పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ లోక రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యున్న సహవాసం సమకూర్చబడిన మన ఒక్కొక్కరి మీద ఇంకను ఈ వారంలో జరగవలసిన ప్రతి కార్యక్రమం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడే ఉండును గాక ఆమేన్.